నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంతి పథకం శిక్షణా శిబిరాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. వినుకొండకు చేరిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పాదయాత్ర. రూర్బన్ మిషన్ మరియు సిడాట్ వైఎస్ఆర్ కాంతి పథకం ఆధ్వర్యంలో నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఏపీఎం సత్యానందం తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మగ్గం వర్క్ మరియు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఆయన సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏపీఎం సత్యానందం మాట్లాడుతూ ఎస్వీఎస్కే ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ఉచితంగా ఎంబ్రాయిడరీ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ తరగతులలో 30 మందికి శిక్షణ ఇచ్చి వారికి స్వశక్తితో ఆదాయం సంపాదించుకునే విధంగా తరగతుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. డైరెక్టర్ ఏవి శ్రీలక్ష్మి మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో నిరుద్యోగ యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా సూర్య కంప్యూటర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో ఉచితంగా కాల్ సెంటర్ శిక్షణ కార్యక్రమాన్ని 2 బ్యాచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం ఎంబ్రాయిడరీ కాల్ సెంటర్లను ఆయన సందర్శించారు. రూర్బన్ మిషన్ మరియు సీడప్ డిఆర్డీఏ వైఎస్ఆర్ కార్యక్రమం గుంటూరు వారి ఆధ్వర్యంలో ఎస్వీఎస్కే ఎడ్యుకేషన్ సొసైటీ గుంటూరు వారి సహకారంతో ఈరోజు ఉచితంగా ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ సెంటర్ ఐనవోలులో 2వ బ్యాచ్ ప్రారంభించడం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో 30 మంది నిరుద్యోగ యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా మగ్గం వర్క్లో వాళ్ళ ప్రతిభను బాగా గుర్తించి చాలా ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు స్వయం ఉపాధితో కనీసం నెలకు 10 నుంచి 15,000 రూపాయలు స్వశక్తితో ఆదాయం సంపాదించాలన్నదే వాళ్ళ సంకల్పం. అదేవిధంగా ఈ యొక్క సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ ఏవి శ్రీలక్ష్మి గారు మారుమూల ప్రాంతంలో రూర్బన్ మిషన్ కింద నూజెండ్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతల కోసం పెట్టినటువంటి కార్యక్రమం చాలా అభినందనమైనటువంటి విషయం. అదేవిధంగా నూజెండ్ల మండలంలో ఎంపీడీఓ గారు గౌరవనీయులైనటువంటి ఎం వెంకటరెడ్డి గారు ఒక సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వినుకొండ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా నెరవేర్చాలనేది వారి యొక్క ఉద్దేశంతో ఉన్నారు. రీసెంట్గా వారి కార్యాలయంలో 1వ బ్యాచ్కి ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కింద సర్టిఫికేట్లు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువతులు అందరూ కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని బాగా నేర్చుకుని భవిష్యత్తులో ఇంకా ఆదర్శంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పార్టీ ఏరియా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇంటింటికి తిరిగి సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెచ్చిన చట్టం సిఏఏను వెంటనే రద్దు చేయాలని, ఎన్ఆర్సీ ఎన్పిఆర్లను దేశంలో అమలు చేయరాదని, వెంటనే వాటిని నిలుపుదల చేయాలన్నారు. ఈ చట్టం పట్ల కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లటకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ చేయాలని పి పాపారావు అన్నారు. వినుకొండ పట్టణంలో రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం ఆఫీసులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ప్రకటించిందన్నారు. రాజ్యాంగంలో ఉన్నవి 3వ భాగంలో ఉన్న ఆర్టికల్ ప్రాథమిక హక్కులేనని, 12 నుండి 33వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులేనని ఆర్టికల్ 16H లో చాలా స్పష్టం రాయబడిందన్నారు. కనుక రిజర్వేషన్ల ప్రాథమిక హక్కు కాదని అనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నేషనల్ రూర్బన్ మిషన్ ఇడాప్ వారి సహకారంతో ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో
హ్యాండ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ఏవి శ్రీలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా వెనిలా న్యూస్తో మాట్లాడుతూ రూర్బన్ మిషన్ క్రింద ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, గత నెలలో నూజెండ్లో శిక్షణ ఇచ్చామని, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఐనవోలులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణ 45 రోజుల కోర్సు ఉంటుందని, శిక్షణ అనంతరం 30,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. 30 మంది మహిళలు ఈ శిక్షణ నేర్చుకుంటున్నారని, ఈ శిక్షణ అనంతరం మంచిగా సెటిల్ అవుతారన్నారు. వారి సహకారంతో ఎస్కేఎన్ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యాండ్ ఎంబ్రాయిడర్ సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మనం న్యూజిలాండ్లో ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసాం లాస్ట్ మంత్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఐనవోల్లో జరుగుతుంది. న్యూజిలాండ్ క్లస్టర్లో సెకండ్ బ్యాచ్కి హ్యాండ్ ఎంబ్రాయిడర్, ఇది 45 డేస్ కోర్సు. ఈ 45 డేస్లో మహిళలు మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 25,000 30,000 రూపాయల దాకా రోజుకి 8 గంటల నుంచి 10 గంటల సేపు వాళ్ళ యొక్క టైం సమయాన్ని కనుక కేటాయించినట్లయితే వాళ్ళు డెఫినెట్గా రోజుకి 10,000 నుంచి 25,000 రూపాయల దాకా ఆదాయం పొందే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 30 మంది మహిళలు నేర్చుకుంటున్నారు. ఆ 30 మంది మహిళల్లో కనీసం 20 మంది నుంచి 25 మంది వరకు చాలా నైపుణ్యంగా వర్క్ చేస్తున్నారు. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఎలా అయితే హ్యాండ్లూమ్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ ఫేమస్గా ఉన్నాయో, ఇవాళ రోజున న్యూజెండ్ల క్లస్టర్లో ఉన్నటువంటి న్యూజెండ్ల కానివ్వండి, ఐనవోల్ కానివ్వండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఒక్కొక్క ఊర్లో 20-20 మెంబర్స్ ఉండటం వల్ల దీనికి కూడా ఒక ఫ్యూచర్లో ఒక ప్రాముఖ్యత, లక్నో లాగా లేకపోతే ఒక బెంగాల్లో కొన్ని కొన్ని విలేజెస్లో ఈ హ్యాండ్ వర్క్కి ఇంపార్టెన్స్ ఉంది. అలానే ఈ న్యూజెండ్ల క్లస్టర్లో ఈ 2 ఊర్లకి ఫ్యూచర్లో మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. మేము ఎస్కేఎన్ఎస్వీలో డిఫరెంట్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఈ రెండింటి మీద మేము స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తూ ఉంటాము. నేను 2006 నుంచి ఈ సొసైటీ అనేది వర్క్ చేస్తుంది ఈ రంగంలో. మొన్న రీసెంట్లీ ఎస్సీ కార్పొరేషన్తో కలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ఒక 150 మెంబర్స్కి విత్ హాస్టల్ ఇచ్చి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే కనుక విదిన్ షార్ట్ స్పాన్ మాకు విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందో, అంటే ప్రతి ఒక్కళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ మీద డిపెండ్ అవుతున్నారు, సో దానికి మంచి ఇంపార్టెన్స్ ఉందని చెప్పి మేము త్రూ ఏపీఎస్ఎస్డిసి అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యూత్కి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ 2 మంత్స్ ట్రైనింగ్ కోర్సు. ఈ ట్రైనింగ్లో మేము హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్కి యూత్ బిట్వీన్ 18 and 35 ఎవరైనా సరే, యూత్ ఉమెన్ ఆర్ మెన్ అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మేము ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ ట్రైనింగ్ తర్వాత ఆ ట్రైనింగ్ రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వినుకొండ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. 3 రాజధానుల అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నందిగామ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తున్నామని నందిగం శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు. నందిగం నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్తున్న శాసనసభ్యులు జగన్మోహన్ రావుకు మండల కేంద్రమైన సావర్లాపురంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పూలమాలలో దుశ్యాల వాళ్ళతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 3 రాజధానుల అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని ప్రతిపక్ష నాయకులు పదే పదే ప్రభుత్వంపై బురద చెల్లే యోచనను మానుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన దోపిడీ, అవినీతి పాలన ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద చెల్లే యోచన మానుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవారు అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు చూశాము, కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరు బాగుండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మీరు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. పేదవాళ్ళకి ఇల్లు కానీ ఏ మరి అదే విధంగా స్థలాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి మంచి పాలన తీసుకెళ్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా అది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అనేక మరి దోపిడీలు అనేక విధాలుగా
రాష్ట్రాన్ని చూసుకున్న విధానాలు ఇవన్నీ కూడా బయటపడుతున్న ప్రక్రియలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నులో వణుకు పుడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఈ రాజధాని ఏదో మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఈ అమరావతి అభివృద్ధి కాదు అని చెప్తున్నారు. అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే విధంగా మేమందరం శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇవన్నీ జరగడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారేనండి. ఇక్కడ ఒక్కటి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కానీ అసెంబ్లీ పర్మనెంట్ లేదు, తాత్కాలికం. సచివాలయం పర్మనెంట్ కాదు, తాత్కాలికం. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా తాత్కాలికమే. మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది ఎక్కడో కనిపించలేదు. అయితే లక్ష కోట్లు ఇక్కడ అభివృద్ధి జరగాలని చెప్పడం, ఇవన్నీ ప్రజల్ని ఒక మభ్యపెట్టి ఆ అమరావతిని భ్రమరావతిగా చూపించాడు. అంతేగాని ఇక్కడెక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం లేదు, రైతులకు న్యాయం చేస్తాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదు, రైతులకి అన్ని విధాల వెసులుబాటు కల్పిస్తాం, ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలతో ఆ ప్రాంతంతో పాటు అభివృద్ధి చేయడం జరిగిందనే చెప్పారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మన వినుకొండ నియోజకవర్గం ఉంది, గతంలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఇవాళ అన్ని విధాల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన వల్లపల్లి మండలంలో బ్రహ్మాండమైన రిజర్వాయరు, అదేవిధంగా వరిగప్పుడు శిల, అదేవిధంగా మంచి మంచి ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వేల లెక్కలో హౌసింగ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మనం అన్ని విధాల మనకెక్కడ ఇబ్బంది లేదు. ఏదో అమరావతిలో 60 అంతస్తులు మేడ కట్టారు, 60 అంతస్తులు మేడ ఎవరన్నా పోతున్నారా? మనం ఎవరు పోతారో ఇక్కడ 60 అమరావతి ఆ మేడలో ఎవరికి ఇస్తారంత ఆయన? అవన్నీ కూడా ఊరిక చెప్పుకోవడానికి పనికొచ్చాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, రాజధానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పోయి చూసి వచ్చారంట? గతంలో హైదరాబాద్లో రాజధాని ఉంటే ఇవన్నీ కూడా చెప్పుకునే దానికి పనికి వచ్చేది కానీ ఆచరణలో ఎవరికి రాజధానికి ఆ సచివాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లో లేకపోతే ఎవరికి అవసరం ఉంది? పెరా ఉద్యోగస్తులకి, సామాన్యుడికి ఎక్కడ రాజధాని ఉన్నా వాళ్ళకి ఏ విధంగా కూడా. ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి గృహాన్ని కూడా నిర్మిస్తామని చెప్పడంతో దరఖాస్తులు వెళ్లవేలలా వచ్చాయి. అసలే ప్రభుత్వ భూములు గుర్తించడంలో నానా అవస్థలు పడుతున్న అధికారులు దరఖాస్తులు చూసి అయోమయంలో పడిపోయారు. అర్హులు అనర్హులను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలో సుమారు 2,200 దరఖాస్తులు ఇంటి స్థలాల కోసం అందినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ మీటర్ ఉన్నట్లయితే ఇంటి స్థలం పొందేందుకు అనర్హులుగా గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. అనర్హులను గుర్తించడం కోసం విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తులదారులు ఆధార్ కార్డును పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం నుండి ఆ కుటుంబం ఇంటిని పొందారా లేదా అని ఆరా తీస్తున్నారు. మండలంలోని ముప్పాల గ్రామం సచివాలయాన్ని మంగళవారం నర్సరావుపేట డిఎల్పీఓ టి శివశంకర్రావు తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు తగు సూచనలు చేశారు. అనంతరం విద్యా దీవెన కార్డులను అందజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.